हाय हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू अवर चैनल नेनु मी चिन्नु कृष्ण मास्टर ई रोज मनं मात्लाडुकोबोतुन्नटुवंटि टापिक मन ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైనటువంటి సీతారామాలయం శ్రీకాకుళం జిల్లాలోని సంతకోట మండలంలోని జిఎస్పురంలో కలదు మరి ఈ ఆలయం యొక్క అద్భుతమైనటువంటి నిర్మాణం శిల్ప సౌందర్యం చాలా విశిష్టతగా ఉంటుంది మరి దీని గురించి కనీసం ఆ సంతకోట మండలంలోని ప్రజలకు కూడా చాలా మంది తెలియదు ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని ఈ ఆలయం యొక్క శిల్ప సౌందర్యాన్ని రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలియజేయాలని అలాగే దేవాదాయ శాఖ వారు ప్రభుత్వం వారు ఈ ఆలయం మీద దృష్టి పెట్టి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాం థాంక్యూ ఫ్రెండ్స్ నమస్తే ఈ ఆలయాన్ని 1802వ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు ప్రతిష్ఠించడం జరిగింది శ్రీ 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 సీతారామ స్వామి వారి దేవస్థానం శ్రీకాకుళం జిల్లాలోని సంతకవిటి మండలంలోని గుల్ల సీతారాంపురంలో కలదు పూర్వకాలం నందు నేటి గుల్ల సీతారాంపురం ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం ఈ ప్రాంతానికి ఒకరోజు ఈ ప్రాంతాన్ని పాలించే ఇనుగంటి వంశస్థులైన రాజుగారు తన పరివారంతో సహా వేటకై వచ్చి ఉండిరి వేట అనంతరం రాజుగారు అలసట చెంది ఒక చెట్టు క్రింద నిద్రిస్తుండగా ఆయనకు ఒక స్వప్నం వచ్చింది ఆకాశంలో పెద్ద శబ్దం వినబడి ఆయన తటాలున లేచి సదరు ప్రాంతమును పరిశీలించగా ఈత పొదల మాటున వాల్మీకములో దేదీప్యమైనటువంటి కన్నులతో కనిపించినది ఈ ప్రాంతంలో పెద్ద పులి ఉన్నదని రాజుగారు అప్రమత్తమై తన పరివారంతో సన్నద్ధమైన సమయమున ఆకాశము నుండి శ్రీ స్వామివారు అశరీర వాణితో ఈ ప్రాంతమున నేను వెలసి ఉన్నాను కావున నాకు ఈ ప్రాంతమున ఒక ఆలయం నిర్మించవలసిందిగా ఆదేశించి ఉన్నారు తన పరివారంతో రాజుగారు పాలతో వాల్మీకమును తొలగించగా శ్రీ సీతారామస్వామి వారి ధ్రువమూర్తి దృగ్గోచరమైనది వెంటనే అచటనే ఆలయ నిర్మాణం కార్యక్రమములను జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు జరిపించి అప్పటి నుండి ఉత్సవాలను జరిపించుచున్నారు తన తదనంతరం శ్రీ ఇనుగంటి వారి ఆడపడుచును బొబ్బిలి సంస్థానాధీశులకు ఇచ్చిన కారణం వలన ఈ ఆలయమును మరియు కొంత ఆస్తిని కూడా తమ ఆడపడుచు పసుపు కుంకుమల క్రింద బొబ్బిలి సంస్థానాధీశులకు ఇచ్చినట్లు తెలియచున్నది అప్పటి నుండి అంచెలంచెలుగా అభివృద్ధి చెందినది ఈ గ్రామము పూర్వము ముగడపేటగా పిలవగా శ్రీ స్వామివారు వెలసిన తరువాత గుల్ల సీతారాంపురంగా రూపాంతరం చెందినట్లు తెలియచున్నది ఈ దేవాలయమును 1802లో అప్పటి బొబ్బిలి మహారాజు అయిన శ్రీ రావు రాయడప్ప రంగారావు బహదూర్ వారిచే నెలకొల్పబడినది జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి ఈ దేవాలయం పంచరాత్ర ఆగమానుసారం పూజా అర్చనలు జరుగుచున్నది 1802వ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు ప్రతిష్ఠించిరి ఈ ఆలయం యొక్క వంశ పారంపర్య ధర్మకర్తలు బొబ్బిలి సంస్థానాధీశులు ఈ దేవాలయం చూసిన ప్రతి ఒక్కరూ భద్రాచలంని పోలి ఉంటుంది అని అంటుంటారు ఇంత ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేవాలయం ఉన్నదని కనీసం ఆ మండల ప్రజలకు కూడా చాలామందికి తెలియకపోవడం శోచనీయం దాదాపు 220 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ దేవాలయం శిథిలావస్థ స్థితికి రాకుండా దేవాదాయ శాఖ వారు ప్రభుత్వం వారు దీన్ని అభివృద్ధి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని దేవాదాయ శాఖ వారిని వేడుకుంటున్నాం ఈ ఆలయం యొక్క గొప్పతనం అందరికీ చేరేటట్లుగా ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే ఇట్లు
మీ చిన్ని కృష్ణ మాస్టర్.